एसटीवी न्यूज चैनल की स्वागतम। तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरम रूरल प्रभुत्व वैद्य कलाशाल वसति गृहाल तरगत गुजरात परिशीलించిన एंपी कलेक्टर मंगलवार उदय स्थानिक प्रभुत्व मेडिकल कलाशाल बोधना आस्पत्रि एंपी मार्कन भरत तो कलिसी कलेक्टर परिशीलించారు। ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్కన్ భరత్రామ్ మాట్లాడుతూ రాజమండ్రి నగర స్థాయిని మరింత పెంచే విధంగా మన జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు శుభ పరిణామాన్ని పేర్కొన్నారు। జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీకరణలో హాస్టల్ నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించామన్నారు। ట్రైనింగ్ హాల్, విద్యార్థుల బట్టలు చదువుకునే ప్రాంతానికే కారిడార్ ఉండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। మార్పులు చేయాలని సూచించామన్నారు। కలెక్టర్ కె మాదిగలత మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన నుంచి మెడికల్ కాలేజీలో మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులు బోధన తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు। అందులో భాగంగానే ఇప్పటికి మెడికోల కోసం బాలికలకు బాలురులకు తాత్కాలిక వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికోలకు చెందిన బోధన తరగతులు సిద్ధం చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మాదిగలత పేర్కొన్నారు। మనకి కొత్త మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యింది, అంటే మెడికల్ కాలేజ్ కి అన్ని రకాల అప్రూవల్స్ కూడా రావడం జరిగింది। సో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, లెక్చర్ హాల్స్ టెంపరరీగా మనం కన్స్ట్రక్షన్ చేసేసాము। అండ్ వీళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వీరికి సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ జరుగుతాయి, కాబట్టి గర్ల్స్ కి బాయ్స్ కి హాస్టల్స్ కూడా మనము టెంపరరీగా అకామిడేషన్ రెడీ చేసుకోవడం జరిగింది। అయితే కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లాకి మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా మంచి డెవలప్మెంట్, లో ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ కాబట్టి ముందుకు రావడం, అండ్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా కూడా తయారు చేసుకోవడానికి రాజమండ్రి సిటీకి ఇది చాలా దోహదపడుతుంది। కాబట్టి అన్ని రకాలుగా వచ్చే ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకుని వస్తారో మెడికల్ స్టూడెంట్స్, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి ఇక్కడ అడ్మిషన్స్ జరిగేటట్టు వారు ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్